రిలేటెడ్ అయితే గవర్నమెంట్ టు గవర్నమెంట్ రాయడమే అది ఒకటి చేయొచ్చు. ఇన్వెస్టిగేషన్కి సంబంధించింది వన్స్ ఇట్ టేక్స్ అప్ వాళ్ళ వాళ్ళదే డెసిషన్ మీద అదే ఫైనల్ అవుతుంది. ఏమండి అదే నేను చెప్పాను కదా ఇప్పుడు అంటే అక్కడ నేను ఉన్నానన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. భారతి గారు సంబంధించినంత వరకు ఆమె వచ్చారు, ఆమె వచ్చే టైం నేను వచ్చారని భారతమ్మ రామకృష్ణారెడ్డి ఈయన సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ఒక టచ్లో ఉండని చెప్పారని ఇదంతా పూర్తి అబద్ధం అని ఎట్ట చెప్పగలుగుతున్నానంటే నేను లేను కాబట్టి అక్కడ నేను పోలే నేను లేను కాబట్టి భారతమ్మ వాళ్ళు పోయింటే ఇంట్లో అట్రల్ ఆయన ఇంటి పెద్ద అత్యంత కిరాతకంగా మర్డర్ అయిన తర్వాత వాళ్ళు ఊరి నుంచి వచ్చినా పోయిండొచ్చు. నేను చూసాను నా దాంట్లో మెసేజ్లు ఉన్నాయి సునీతమ్మవి ఆమె ఏదన్నా వాటికి సంబంధించినంత వరకు నేను ఇంతకుముందు అన్నట్టు పార్టీ పెద్ద ఆయన పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు ఫ్యామిలీలో పెద్ద ఆయన చనిపోయాక అందరం అండగానే ఉంటాం. అవతల వాళ్ళు క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారన్నప్పుడు దాన్ని డిఫెండ్ చేశాను చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా మాట్లాడటం ఇట్లా చేయాలమ్మా ఇట్లా చేయాలమ్మా అని అనుకుంటాం. ఆమె అప్రోచ్ అయ్యి ఉంటుంది లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా ఎవరన్నా ఉంటే ఎవరన్నా పంపించింటాం. ఇవన్నీ జరగకుండా ఎందుకుంటాయి? చంద్రబాబు నాయుడు ఇంట్లో జరగవా, రామోజీరావు ఇంట్లో జరగవా, లేకపోతే రాధాకృష్ణ ఇంట్లో జరగవా? వాళ్ళు వ్యక్తులు, వాళ్ళ దగ్గరే జరుగుతాయి. బాలకృష్ణ ఇంట్లో జరిగితే చంద్రబాబు నాయుడు పట్టించుకోడా? ఇవి మామూలుగా జరిగేవి వాటిని అందులో అసహజమైంది ఏముంది ఏమీ లేదు. ఈరోజు చెప్పడంలో నాకు అనిపిస్తున్నది ఏంటంటే ఆ రోజు ఏదైతే సునీతమ్మ మాట్లాడిన మాటలన్నీ తూచి అని చెప్పడం కోసం ఆమె అవి నేను వేరే దీనివల్ల ఆ రోజు అట్లన్నాను అని చెప్పడం కోసం ఇది తీసుకొచ్చిందని అనిపిస్తుంది. అందులో ఏదైనా కాంటాక్ట్ ఒకవేళ ఫోన్ నంబర్ ఉంటే ఆ నంబర్లను చూపించి దీని చుట్టూ అది వెళ్ళారేమో అని నాకు అనిపిస్తుంది. సునీతారెడ్డి విజయమ్మ గారి పేరు కానీ, భారతమ్మ గారి పేరు కానీ, లేదంటే అవినాష్ రెడ్డి గారి పేరు కానీ, మీ పేరు కానీ, ఇంతమంది పేర్లు చెప్పడం వల్ల ఆవిడకి వచ్చే ఉపయోగం ఏముంటుంది సార్? ఏం ఉపయోగం కావాలి? నేరుగా కుట్ర జరిగింది ఇక్కడ నుంచి జరుగుతుంది అని చెప్పడం ఉద్దేశం ఉంటుంది. అంతకుమించి ఏం కనపడట్లా నాకు వేరే అయితే. అది ఇప్పుడు ప్లస్ దానికి వాటర్ రిలవెన్స్ రాజెట్ హ్యావ్ ఆ రోజు ఎవరెవరు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం చేశారని అది ఏ రకంగా దానికి సంబంధం ఉంటుంది అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. దీనికి ఇంకోదానికి ఏదో లింక్ చేయాలని చూస్తున్నారు. చెప్పారు కదా అక్కడ ఏదో డాట్ పెట్టి ఈ డాట్ నుంచి దానికి ఎట్ట కలపాలనేది ప్రయత్నం జరుగుతుంది. జరిగే దాంట్లో భాగంగా సిబిఐ కూడా నేను ఆ వెనక ఎవరు ఉన్నారు, ఎందుకు చేస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఎక్కడో ఫస్ట్ మొదలు పెట్టిందని ఒకదానికి కవర్ చేసుకోవడానికి ఇంకా తప్పటడుగులు వేసుకుంటూ వస్తున్నారని నేను భావిస్తున్నాను. సిబిఐకి సంబంధించినంత వరకు రామ్ సింగ్ అనే వ్యక్తి ఎప్పుడైతే అడుగు పెట్టాడో అతను పోయినప్పటికీ టీం అయితే అలాగే ఉంది. ప్లస్ అతను ఫౌండేషన్ వేసి ఏ దారిలో అయితే పోతున్నాయో దానిలోంచి వీళ్ళు వేరే రకంగా చేయడం కూడా ఒక్కసారి వంట ప్రశ్నిస్తే ఆర్గనైజేషన్ ప్రతిష్ట భంగం అని అనుకున్నారో తెలియదు. ఏ కారణమో మాకు తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. బట్ ఇదిగో ఇది కనపడుతున్నది. ఏ రోజు కూడా ఈ డైమెన్షన్ చూడొద్దని ఎవరు అన్నట్లా. ఇఫ్ యూ హ్యావ్ డౌట్ పొలిటికల్ దీనికి సరైన ఏం చేయాలి? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈయన చేయసాడా చేయలేదా కావాల్సిన ఆధారాలు మీడియా ఎప్పుడు రిపోర్ట్స్ చూస్తారు అప్పటికి తెలియదు కదా 2 ఏళ్ల తర్వాత ఈయన మర్డర్ అవుతాడని. ఆ రోజు జ్యోతితో సహా అన్నింటిలో వార్తలు వచ్చింటాయిగా ఎవరు క్యాంపులు ఎట్లా మెయింటైన్ చేసినారు ఏం చేసినారని. అపోహలు వచ్చింటే వచ్చింటాయి, ఇదిగో ఇక్కడ ఎవరినో అమ్ముతున్నారని ఆ వైపు నుంచి మా వాళ్ళు ఎవరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వచ్చిండొచ్చు. ఇవన్నీ రన్నింగ్ కామెంటరీ లాగా ఉంటాయి. లేదా 19 దీనికి సంబంధించినంత ఆ రోజు అవినాష్ అతను ముందు నుంచి చెప్తుంది మైదుకూరులో ఆ రోజు పద్దన కూడా తిరిగారు రఘురామరెడ్డి ఈయన వివేకానంద రెడ్డి గారు కలిసి ఎమ్మెల్యేకి ఈయనకు వేయండి ఎంపీకి అవినాష్ రెడ్డికి వేయాలని అందరికీ పాదయాత్రలాగా చేసి అందరికి చెప్పి వచ్చారు. ఆ రాత్రి కూడా అల్లె ప్రభావితమని ఎవరు మాట్లాడారు. ఇవన్నీ అయినాక విచిత్రంగా ఇప్పుడు పెట్టిన దాంట్లో ఒకటి శివచంద్రారెడ్డి ఒక పేరు వస్తారు. ఈయన వివేకానంద రెడ్డి గారు వెళ్ళి చెప్పారట ఇక్కడ ఎవరుంటారు నేనే ఉంటాను డోంట్ వరీ నువ్వు పోనవద్దు నేను చూసుకుంటాను నిన్నని. ఇక దానికి ఏమన్నా ఇది ఉంటుందా? ఒకవేళ ఎవరన్నా అంటే సిబిఐ ఎట్లెట్టరా మరి ఇట్లా ఇది ఉంది కదా అని చూపాలిగా. ఇంకా దీనికి వ్యక్తులు ఎందుకు అదే రాసుకోవచ్చుగా, ఏది కావాలో స్క్రిప్ట్ మొత్తం రాసుకొని ఎక్కడెక్కడ ఎవరు నిరికించాలో పెట్టేసేయచ్చుగా. సో ఇవి ఇదంతా ఒక మీడియా దానికి కావాల్సినట్టు వాళ్ళకి ఆ రోజుకి ఈ రోజు జరిగితే చాలు, ఈ వారం రోజులు దీని మీద నడపాలి, దానికి అవసరమైన సరైంది ఇవ్వాలి. దానికి ఎక్కడెక్కడ ఎవరెవరు అందుబాటులో ఉంటే వాళ్ళని మిస్లీడ్ చేయడమో లేక ఇంకో రకంగా చేయడమో ల్యూర్ చేయడమో లేకపోతే వాళ్ళకి ఏదైనా ఇటువైపు ప్రెజరైజ్ చేయడానికి దీన్ని ఉపయోగపడుతుందంటే అలాంటి వాళ్ళని దగ్గరికి తీయడము తీసి వాళ్ళతో చెప్పించుకోవడము అవి చేస్తూ వస్తున్నారని అనిపిస్తుంది. పార్టీ
ఏ రకంగా చేయగలం? ఇప్పుడు ఇదే మీ ద్వారా చేసేది, వాళ్ళైతే పబ్లిక్ దీంట్లోకి ఏదైతే విషమంతా